మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ పెరిగిన అంతా ఫేక్, ఎక్కడో చెప్పలేదు. ఇక రమేష్ గారు పొంగులూరు నుంచి, అన్న మాది పొంగులూరు, బంతిపూల మొలకలు నాటాను, 7 days అయ్యింది, ఫెర్టిలైజర్ నేమ్ చెప్పండి ప్లీజ్, జై సయ్యేషాదన్న అండ్ అక్క. థ్యాంక్ యూ అన్న. నాకు చెప్పారు, నా సతీమణిని కూడా మీరు స్మరించారు, మీకు 100 కోటి వందనాలు. ఈ నాకు టమోటాల ఫెర్టిలైజర్ పద్ధతి తెలియదన్నా, బంతిపూలు తెలియదు, కానీ అన్నదాతలు అడుగుతున్న అన్నదాతలారా, ఆయన బంతిపూలు నాటి 7 రోజులు ఏంటంట, దానికి ఏ ఎరువులు వేస్తే బాగా ఉంటుందో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక హరికేష్ గారు, అన్న అంగళ్ళు ఫ్రెష్ కాయలు, మదనపల్లి ఏమో ఒక నైట్ హాల్ట్ కాయలు, ఎందుకు రేట్ పోవు అంగళ్ళులో? అన్న అంగళ్ళులో గతంలో అయితే ఉత్తర భారత ఎగుమతులు ఉండేవి, దూరకాయలు అంతా బాగా వెళ్ళేది, ఫ్రెష్ కాయలకు అప్పుడు గిరాకు ఉండేది. ప్రస్తుతం దూరకాయలు వచ్చినా కూడా కాయలు బాగా లేవు, అన్ని మచ్చకాయలు, వైరస్ ఎక్కువ మచ్చకాయలు వస్తున్నాయి, ఊసీగీలు ఎక్కువ. మదనపల్లికి వచ్చే కాయలు తమిళనాడుకు సరిపోయేలాగా కలరు క్వాలిటీ ఉంది, సైజు ఉంది, దానివల్ల మదనపల్లి రేట్లు పెడుతున్నాయి. అంగళ్ళు వచ్చే కాయల్లో దరిదాపు 75-80% మొత్తం కాయలన్నీ ఊసీలు, మచ్చలు, దానివల్ల ఇక ధరలు వెళ్ళడం లేదన్న, అంతే కారణము. ఇప్పుడు ఉత్తర భారత ఎగుమతులు పెద్దగా జరగడం లేదు, సింపుల్గా కొద్దిగా మాత్రమే జరుగుతుంది, అందుకే అంగళ్ళలో మదనపల్లితో పోలిస్తే ధరలు వెళ్ళడం లేదు. మదనపల్లికి ఇప్పుడు వస్తున్న కాయలు టాప్ క్వాలిటీ, అందుకే మదనపల్లి టాప్ ధరలు. ఎందుకు ఎక్కువ ఉన్నాయి బ్రో కాయలు త్వరగా? ఎండలు ఎక్కువగా ఉన్నాయి బ్రో, కాయలు త్వరగా కలర్ వస్తున్నాయి, సో స్టాక్ ఎక్కువ వస్తుంది, ఈ రోజు నుంచి స్టాక్ బాగా పెరిగింది. అయితే ఎండలు ఆయన అన్నదాత చెప్పినట్లే వినోద్ కుమార్ గారు కోలార్ తమ్ముడు, ఎండలు విపరీతంగా ఉన్నాయి, కాయలు తొందరగా మాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, దానివల్ల దిగుమతి పెరుగుతుంది. కృష్ణారెడ్డి గారు, నిన్న మొన్న తక్కువ వచ్చింది కదా, ఆ స్టాక్ ఇదే కమింగ్ డే స్టాక్ తగ్గుతుంది, బహుశా జరగవచ్చు. ఇది ఇప్పుడు ఇంతకు మునిపే కోలార్ ఇందుకు ముందు చెప్పడం జరిగింది, ఎండలు విపరీతం కాస్తుంది, దానివల్ల కాయలు త్వరగా మాగుతున్నాయని చెప్పి. తొందరగా కాయలు మాగిపోతే చెట్లలో మళ్ళీ కాయలు ఉండవు, కాబట్టి స్టాకు తగ్గినా ఆశ్చర్యం లేదు. అయితే గతంలో ఒక అన్నదా చెప్పడం జరిగింది, 4 రోజుల్లో అనంతపురం 0 స్టాక్ వస్తుంది, అంత ఏమాత్రం స్టాక్ రాదు, రాసి పెట్టుకోండి అని. బట్ ఇవాళ కూడా అనంతపురం 95,000 స్టాక్ వచ్చిందన్న. ఈశ్వర్ కోహ్లీ గారు, హాయ్ అన్న, నమస్తే 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 తమ్ముడు, నేను మీ తమ్ముడు కోహ్లీ. చెప్పు తమ్ముడు, ఎక్కడి నుంచి వచ్చింది నా ఈ స్టాక్ అంతా? నిన్న మొన్న బాగా అమ్మాయి టమాటాలు మళ్ళీ ఈరోజు డౌన్ అయిపోయింది, అధికంగా స్టాక్ రావడం వల్లేనా అన్న చెప్పండి మీరు. నిజమే తమ్ముడు, మీ ప్రశ్నల సమాధానం, అధికంగా స్టాక్ రావడం వల్లే ధర తగ్గింది. నిన్న మొన్న పండుగ రోజు నుంచి స్టాక్ లిమిట్గా చాలా మితంగా వచ్చింది, దానివల్ల ధరలు వెళ్ళాయి. నేను అంగళ్ళు కూడా ధరలు భారీగా వెళ్ళిన సంగతి మీకు అందరికీ తెలిసింది. ఇవాళైతే స్టాక్ భారీగా పెరిగింది, దానివల్ల ఇవాళ ధర తగ్గింది. నరేష్ బొగ్గరాది గారు, గుడ్ మార్నింగ్ సైద్ భాయ్, టమోటా ప్లాంట్స్ హ్యావ్ హెవీ వైరస్ అండ్ ఎండు తెగలు, టమోటా అట్రఫ్లాప్ ముదుగుబ్బ ఏరియాలో ప్లాంటేషన్ అయితే బాగా జరిగింది, కానీ హెవీ వైరస్ వల్ల మరి ఎండు తెగలు వచ్చి మొత్తం నాశనం అయ్యిందని నరేష్ బొగ్గరాది గారు కామెంట్ పెట్టారు. టమోటా షైనింగ్కి ఏమి చేయాలి? మదనపల్లి నుండి వచ్చిన టమోటా షైనింగ్ ఉంటుంది, కానీ మా ఫార్మ్ మేకింగ్లో షైనింగ్ రాదు. ఫార్మింగ్ గారు, మీరు ఎక్కడి నుంచి కామెంట్ పెట్టారో మీ ప్రాంతం మీద చెప్పుకుంటే బాగుండేది. అన్నదాతలు టమోటా షైనింగ్కి ఏ మందులు వాడాలో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్కాసు ఫార్మింగ్ గారికి మీరిచ్చే సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పుడు రేట్స్ పెరిగాయి, ఎక్కడికి పోయినావు? సో డివై గారు పేరు ప్రస్తావించను. ఒక కోలార్ తమ్ముడు వినోద్ కుమార్, ఒక యూట్యూబర్ చెబుతున్నాడు November 10th అబౌ రేట్స్ డౌన్ అవుతాయని, అవునా సయ్యద్ బ్రో? కోలార్ తమ్ముడు, ధరలు పెరుగుతాయని చెప్పితే తప్పు లేదు, అన్నదాతల్లో కాస్త ధైర్యం ఉంటుంది. ఇదివరకు కోలార్ తమ్ముడు వినోద్ కుమార్ చెప్పడం జరిగింది, ఎండలు విపరీతం కాస్తున్నాయి, దానిలో టమాటాలు తొందరగా మాగుతున్నాయని. ఇలాంటి కారణాలు చాలా ఉంటాయి. పండగ వల్ల 3 రోజులుగా ఎక్కడ టమాటా పెద్దగా రాలేదు. ఇవాళ నుంచి స్టాక్ అన్ని మార్లు కూడా పెరిగింది. 2-3 రోజులు మళ్ళీ స్టాక్ తగ్గవచ్చు, మామూలు గిట్టుబాటు ధరలు మనకందరికీ ఉండవచ్చు, కాబట్టి రైతులు అధైర్యం చెందకండి. ఏ టైంలో ఏమవుతుందో మనం చెప్పలేము. టమోటాలో ఆ ధర కూడా ఒక ఆయన నాకు ఎవరికి చెప్పలేదు, మీరు వ్యాపారం చేస్తారు కదా, 25 ఏళ్ళ అనుభవం ఉంది కదా, 15 రోజుల ధర మీరు ఎందుకు చెప్పలేరు అని చెప్పి. అలా చెప్పగల శక్తి నాకు ఉండి ఉంటే పండగ ముందు టమాటాలు తీసుకుని స్టాక్ పెట్టుకునేవాడిని. పండగ రోజు కూడా మీకు అందరూ తెలిసింది, ధరలు వెళ్ళలేదు. మా మరుసటి రోజు ఒక్కసారి ధరలు భారీగా వెళ్ళాయి, ఎవరు ఊహించలేమన్నా ఇప్పుడు ఏం జరుగుతుందో. కాబట్టి ఎవరో చెప్పారు, ఏదో అవుతుందో మాత్రం కంగారు పడకండి. ధైర్యంగా ఉండండి, భగవంతుపైన భారం వేయండి అంతే నేను చెప్పేది. సునామీ లేదు, బొంగు లేదు. 3 నుంచి 5 కటింగ్స్ ఎండ టమోటా ట్రీస్ ఇంకా అలా వస్తాయి కాయలు. టమోటాలు సునామీ అని అంటూ అది బొంగు లేదు, భోషణం లేదు. 3-5 కోతలుగా టమోటాలు అయిపోతున్నాయి. ఆ ట్రీస్ ఇంకా ఎలా వస్తాయి అంటే ఆ టమోటా ట్రీస్ ఇంకా ఎలా వస్తాయి? ట్రీస్ కాదనైనా ప్లాంట్ మొక్కలు చెప్పాలి కోలార్ తమ్ముడు. 4-5 కోతలకి టమాటాలు అయిపోతాయి. ఇక సునామీలు అవి బొంగు పోషణ ఏమి ఉండదు అని చెప్పి వినోద్ కుమార్ కామెంట్ పెట్టారు. అది కూడా వాస్తవమే. నో ఛాన్స్ ఫర్ హెవీ స్టాక్ ఆఫ్ టమోటాస్ ఫర్ నెక్స్ట్ 2 or 3 months. ఫైర్ ప్రైస్ ఫార్ ఆల్ టమోటా ఫార్మర్స్ దిస్ ఇయర్. గుడ్ లక్ ఫార్మర్స్. ఎవరు ఆందోళన చెందకండి, హెవీ స్టాక్లు వచ్చే అవకాశాలు లేవు. ఖచ్చితంగా రాను 2-3 నెలలు కూడా ధరలు ఉంటాయి. అన్నదాతలకు అందరికీ మంచిగా జరగాలని చెప్పి అనిల్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు. రేట్ బెటర్గా ఉంది, ఈ రేట్ ఓకే ఫార్మర్స్కి. ఈ అన్నదాత మాత్రం ఒక పాజిటివ్గా కామెంట్ పెట్టారు. ఏదేమైనా ఎండలకు తొందరగా కాయలు మాగిపోతున్నాయి. 4-5 కోతలకు టమోటాలు అయిపోతాయి. హెవీ స్టాకు, సునామీలాగా టమోటాలు, వరదలాగా ఒకసారి మాట మీద వచ్చిపడే అవకాశాలు లేవు. కాబట్టి ఎవరు ఆందోళన చెందకండి. టమోటాలు గిట్టుబాటు ధరకైతే టోకా లేదని చెప్పి కోలార్ తమ్ముడు, అనిల్ రెడ్డి వీళ్ళందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేను కూడా చెప్తున్నాను, ఆందోళన చెందకండి ఎవరో. యూట్యూబ్ మీరు నేను చెప్పేది ఒకటి, అటువంటి వీడియోలు చూడటం మానేయండి అంతే. మనకు ఏది మనకు వ్యతిరేకంగా మనకు ఏది అనిపిస్తుందో వాటి లీవ్ ఇట్. ఇది ఈరోజు మీ కామెంట్కు నా సమాధానం కార్యక్రమం.